జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి సుమారు వెయ్యి రోజులు కావస్తూ ఉంది వెయ్యి రోజులు కూడా ఈ రాష్ట్రంలో విద్వాంస పాలన సృష్టించిన చరిత్ర ఒక జగన్మోహన్ రెడ్డి గారి సొంతం అదేవిధంగా వాళ్ళొక ఎమ్మెల్యేలు ఎంపీలు లేదా పార్టీ కార్యకర్తల మంత్రుల వీళ్ళందరి యొక్క నేరాలు ఘోరాలు లూటీలు అసత్యాలు ప్రచారం చేయడం దీనిపైన ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రజా ఛార్జ్ షీట్ని ఒకటి రోజు విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే వెయ్యి తప్పులు వీళ్ళు చేశారో వాటన్నిటిని కూడా ప్రజల ముందు ఉంచడం జరుగుతుంది దీనిపైన ప్రజలందరూ కూడా దీనిపైన ఇప్పటి వరకు ఏమేమి జరిగినాయి ఏ విధమైన ప పరిపాలన అందించారు ఏ విధమైన విధ్వంసం ఈ రాష్ట్రంలో సృష్టించారు అనే దానిపైన ప్రజలందరికీ తెలుసు ఆయన వచ్చిన మొదటి సమావేశం నిర్వహించి ప్రజావేదికలో నిర్వహించడం జరిగింది ప్రజావేదికలో నిర్వహించి అక్కడికక్కడ ఆ యొక్క ప్రజావేదికని ధ్వంసం చేయమని అప్పటికప్పుడే మొదటి సంతకం పెట్టాడు ఆయన విధ్వంసానికి విధ్వంసం చేయడానికి ముఖ్యమంత్రే మొదటి సంతకం పెట్టి ఆ ప్రజావేదికని కూల్చివేయడం జరిగింది ఆ ప్రజావేదికని కూల్చి కూల్చి మూడు సంవత్సరాల కాలం అవుతున్నా కూడా ఇంతవరకు అక్కడున్న ఏదైతే వేస్టేజ్ అంతా ఉంటుంది ఒకటి ధ్వంసం చేస్తే ఆ వేస్టేజ్ని కూడా తొలగించకుండా ఆయన ఏ విధంగా ఈ యొక్క పరిపాలన కొనసాగిస్తా ఉన్నట్టు అర్థమవుతా ఉంది ఇది ఈ విధంగా చూస్తే ఈరోజు దేవాలయాల విగ్రహాల విగ్రహాలు దేవాలయాలు దేవాలయ విగ్రహాలపైన రెండు వందల ఇరవై ఆరు విగ్రహాలపైన దేవాలయాలపైన ఈయన ధ్వంసం చేయడం అదేవిధంగా రామతీర్థంలో శ్రీరాముణ్ణి శిరఛేదం చేశారు అదే అదేవిధంగా సాక్షాత్తు గతంలో ఎన్టీ రామారావు ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీలకు చెందిన కేంద్ర కార్యాలయాలపైన ఏ విధంగా సెక్యూరిటీ కల్పించడం కానీ ఏ విధంగా వాళ్ళ యొక్క విధులకి ప్రతిపక్ష పార్టీల విధులకి ఎలాంటి ఆటంకం కలిగించకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు కానీ తెలుగుదేశం పార్టీ పరిపాలన సాగిస్తే వీళ్ళు సాక్షాత్తు ఏదైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన వాళ్ళ యొక్క ఎమ్మెల్యే వాళ్ళ వాళ్ళ యొక్క ఎమ్మెల్యే దాడి చేస్తేనే ఇంతవరకు చర్యలు లేవంటే వీళ్ళు ఎలాంటి పరిపాలన అందిస్తూ ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది అదేవిధంగా కియా పరిశ్రమకు సంబంధించి సాక్షాత్తు వాళ్ళ పార్లమెంటు సభ్యుడు ఏ విధంగా దానిపైన ఏ విధంగా మాట్లాడాడు ఏ విధంగా వాళ్ళ బెదిరింపులకి పాల్పడ్డాడు ఇలాంటి సంఘటనలు జరిగితే ఈ రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమలు పెట్టడానికి ముందుకొస్తారా వస్తారా దీన్నన్నీ కూడా ఈ అధికార పార్టీని ఈ విధంగా భయభ్రాంతులు చేసే విధంగా చేయడాన్ని కూడా ఈ సందర్భంగా కూడా ప్రజలకు గుర్తు చేస్తా ఉన్నాం బాబాయి సంబంధించి ఏదైతే వాళ్ళ బాబాయ్ హత్యలో ఆ రోజు ఏ విధమైన ఇవి చెప్పారో మనం చూసాం ఆ రోజు మా నాటి ముఖ్యమంత్రి మా నాయకుడు చంద్రబాబు నాయుడు దాని హత్యలో ఆయన నారా రక్త చరిత్ర అనే పేరుతో వాళ్ళ పేపర్లో ప్రకటించడం కానీ ఆ రోజు చంద ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రకటన కానీ ఈరోజు సిబిఐ ఎంక్వైరీలో వస్తున్న నిజాల్ని ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయన సమాధానం చెప్పని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఒక ప్రతిపక్ష నేతగా నువ్వు ఒక అధికార పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపైన ఇలాంటి హత్యా నేరాన్ని ఏ విధంగా మోపావు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ హత్య వెనుక ఎవరుండారో త్వరలో కూడా బయటకు వస్తుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఈరోజు పూతల పార్టీ ఎమ్మెల్యే ఏదో మంత్రి మంత్రి ఇస్తారని ఈ విధంగా డ్యాన్స్ చేయడం అంటే వీళ్ళు డ్యాన్సులు క్లబ్బులు సంస్కృతి కొడాలి నాని ఏ విధంగా ఇది చేశాడో చూసాం ఈ విధంగా ఇది చేయడం వీళ్ళ సంస్కృతి తిరుపతిలో శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే అన్ని మతస్సులు డిక్లరేషన్ ఇచ్చి స్వామివారి దర్శనానికి వెళ్ళేవాళ్ళు కానీ సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వకుండా స్వామివారికి వస్త్రాలు ఇవ్వడం గతంలో కూడా దర్శనాలకు వెళ్ళడం వీటన్నిటిని హిందువులు హిందూ దేవాలయాల పట్ల ముఖ్యమంత్రి వైఖరిని తెలియజేస్తా ఉంది ఇవన్నీ కూడా అదేవిధంగా టీటీడీ బోర్డులో శేఖర్ రెడ్డి గారి పైన ఉన్న ఆరోపణలు ఆయన పైన ఉన్న కేసుల విషయం ఇవన్నీ గతంలో చూసాం మనం కానీ మళ్ళీ ఆయన్ని టీటీడీ ట్రస్ట్ బోర్డులో నియమించడాన్ని ఈరోజు ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తాను అదేవిధంగా ఇక్కడ తిరుపతి తిరుపతికి దేవస్థానం సంబంధించి ఎస్వీబీసీ ఛానల్కి సంబంధించి ఏదైతే అయోధ్య ఆలయ దీన్ని ప్రచారం చేయడంలో వాళ్ళు ఏ విధంగా నిర్లప్త వహించి ప్రచారం చేయకుండా చేశారో మనం చూసాం అదేవిధంగా ఈరోజు టీటీడీ ఆస్తుల్ని వేలం వేయాలని కూడా జీవోలు ఇవ్వడం మళ్ళా ప్రజా వ్యతిరేకత రావడంతో దాని వెనక్కి వెళ్ళడం చూసాం అదేవిధంగా తిరుమల తిరుపతి ఆర్టీసీ బస్సుల్లో అన్యమత ప్రచారాన్ని ఏ విధంగా చేశారో చూసాం టీటీడీకి సంబంధించిన సిమ్స్ ఆసుపత్రి తదితర చోట సిలువ గుర్తులతో అన్యమత ప్రచారానికి పూనుకోవడం కూడా మనం చూసాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో లడ్డు ధరని భారీగా పెంచడం ఏదైతే సేవ దీనికి సంబంధించి ఏదైతే టికెట్ల విషయంలో భారీగా కూడా పెంచడం మళ్ళా వెనక్కి తీసుకోవడం ఈ విధంగా చేయడం అదేవిధంగా ఈ యొక్క దీనికి సంబంధించి టీటీడీకి సంబంధించి వస్త్రాల విషయంలో మనము ఏదైతే వాళ్ళ వస్త్రాలు వచ్చిన వాళ్ళకి కప్పుతారో దాంట్లో కూడా నాసి రకంగా కూడా వస్త్రాలు ఇవ్వడం కండువాలకు సంబంధించిన నాసి కండువాలు సప్లై చేసే దిశగా వాళ్ళని ఇది చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఈ వెయ్యి రోజుల పరిపాలనలో అన్ని వర్గాలకు సంబంధించి కూడా నిన్న బడ్జెట్కి సంబంధించి చూస్తే అన్ని వర్గాలకు అన్యాయం చేసే దిశగా ఈ బడ్జెట్ కూర్పు జరిగింది ఈరోజు అప్పులు ఉబ్బిడి ఇబ్బడి ముబ్బిడిగా అప్పులు తీసుకొని రావడం ఈ విధంగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికే వీళ్ళు ఈ బడ్జెట్లో చూపిన అంకెల గారడి అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఈ బడ్జెట్ వల్ల అనకూడేది ఏమీ లేదు ఈ బడ్జెట్ని అందరూ కూడా ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అందరికీ కూడా ఇది ఉపయోగం లేని బడ్జెట్ ఇది ఏదైనా ఉంటే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు పార్టీ కార్యకర్తలకు అనుకూలంగా మలుచుకునే దిశగా ఈరోజు రాష్ట్రంలో మద్యం మాఫియా ఇసుక మాఫియా ఇవి ఈ విధంగా చూస్తే అనేక మాఫియాలు తయారయ్యి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఉండే ఈ రాష్ట్ర ఖజానాని దోచే విధంగా ఈ వెయ్యి రోజుల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగిందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాను